Hi viewers, welcome to Telugu Job Portal, National Thermal Power Corporation, NTPC Limited. Organization Kaliga unna Assistant Chemist Trainee post bharti cheyadam kosam notification release chesindi, application format online. Mukhyanga SC, ST, PWD, ex-servicemen, all category women, veeriki etuvanti application fees aithe ledu. Asakthi unnavaru try cheyandi, description links provide chestanu, ippudu poorthi samacharam chuddam. Post name వచ్చి అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ACT టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి అన్డిజర్వ్డ్ EWS OBC SC ST ప్రతి కేటగిరీలో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేషన్ కెమిస్ట్రీ పాస్ అయిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది మినిమం 60% మార్క్స్తో ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయి ఉండాలి ఫైనల్ స్టూడెంట్స్ లేదా ఫైనల్ సెమిస్టర్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు 31st August 2023 ఈ తేదీ లోపల మీకు రిజల్ట్ వచ్చేలాగుంటే మీరు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది SC, ST, PWD, వీరికి పాస్ మార్క్స్ ఉంటే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ ఇవే కాకుండా SST కి 5 ఇయర్స్ OBC కి 3 ఇయర్స్ PWD కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పే స్కేల్ సెలెక్ట్ అయిన వారికి ముందుగా 30,000 పెర్ మంత్ స్టైపెండ్ వస్తుంది ఈ ట్రైనింగ్ సమయంలో ఫ్రీ బ్యాచులర్ అకామిడేషన్ ఇస్తారు అదేవిధంగా ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ అనమాట మెడికల్ ఫెసిలిటీ అనేది సెల్ఫ్ మాత్రమే అది 1 ఇయర్ ట్రైనింగ్ వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మీకు 30,000 to 1,20,000 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది దాంతోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది ఆల్ ఇండియా వైడ్గా ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మీకు టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ని పిలుస్తారు టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 2 పార్ట్స్ ఒకటి వచ్చి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమైతే ఎడ్యుకేషన్ చదువుకున్నారో వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకొకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ 2 పార్ట్స్లో కూడా ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో మీకు ఇంకా ఆసక్తి ఉంటే పూర్తి సమాచారం అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఏ విధంగా అప్లై చేసుకోవాలి careers.ntps.co.in ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నెక్స్ట్ ఫీజు 300 రూపీస్ ఇది జనరల్ కేటగిరీ వారు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ మిగతా వారందరూ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీకి సంబంధించి వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఫీజు ఎలా పే చేయాలి 2 కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఆఫ్లైన్ ఇంకొకటి ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మీరు పెయిన్ స్లిప్ అని చెప్పేసి చాలా డౌన్లోడ్ చేసుకుని ఎస్బీఐలో పే చేయాల్సి ఉంటుంది ఇంకా బ్రాంచ్ కోడ్ అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి మీ బ్యాంక్లో మనీ డిపాజిట్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ ఇస్తారు బ్రాంచ్ కోడ్ ఇస్తారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయండి అప్లికేషన్ వెంటనే పూర్తి అయిపోతుంది జూన్ 1st లాస్ట్ డేట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఇది ఎన్టీపీఎస్సీ కెరీర్స్ పేజ్ అనమాట ఇక్కడ మీకు పైన జాయిన్ అయిన ఒక మెనూ ఉంటుంది ఇందులో మీకు ఏంటంటే జాబ్ సెట్ ఎన్టీపీఎస్సీ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయగానే రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సమాచారం ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ వ్యూ ద డీటెయిల్స్ ఇది క్లిక్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విధంగా అనమాట రీసెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సమాచారం ఇది ఇక్కడ అప్లై అనండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్టర్ ముందుగా మీ యొక్క నేమ్ మీ యొక్క కేటగిరీ జెండర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీ యొక్క సిటీ అన్ని మొత్తం 1 బై 1 డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేవ్ రిజిస్టర్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి నోటిఫికేషన్కి అప్లై చేయాలి మీరు యూజ్ ఐడి మర్చిపోయినా తిరిగి ఫర్గట్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ ఏంటంటే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిక్రూట్మెంట్ సంబంధించి వర్కింగ్ టైంలో కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు ముందుగా ఈమెయిల్ పంపించండి ఈమెయిల్కి రిప్లై రాకపోతే కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎన్టీపీసీ లిమిటెడ్ సంబంధించిన ఏసీటీ పోస్టుల నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఇది చెప్పడం మర్చిపోయినది పోస్టింగ్ ఇండియాలో ఎన్టీపీసీ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అది మెయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్